పిగ్మెంటేషన్కి మనం నార్మల్గా అందరూ చికిత్స తీసుకోవాలనేది ఉండదు అనమాట ఇప్పుడు ట్యానింగ్ అనేది మనకి చూడ్డానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చికిత్స తీసుకుంటారు అలా కాకుండా కొంతమందికి విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ ఉంటుంది లేకపోతే కొంతమందికి వాళ్ళకు కొన్ని జబ్బుల వల్ల పిగ్మెంటేషన్ ఉంటుంది అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చికిత్స తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి పిగ్మెంట్ ఒకటే ప్రాబ్లం కాదు వాళ్ళ బాడీ లోపల కూడా హార్మోన్ డెఫిషియన్సీస్ కానీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఉంటుంటాయి సో వాళ్ళకి చికిత్స తీసుకోవడం తప్పనిసరి అవుతుంది అది కాకుండా నార్మల్గా చూడడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే మనకి ఏమన్నా ఫంక్షన్ ఉన్నప్పుడు కానీ కొంచెం బెటర్గా కనిపించడానికి జనరల్గా పిగ్మెంటేషన్ కోసం చికిత్సలు తీసుకుంటూ ఉంటారనమాట దీనికి మనం చాలా ఫుడ్స్తో కూడా దాన్ని తగ్గించుకోవచ్చు సో కామన్ న్యాచురల్గా ఉండే ఫుడ్స్ లైక్ విటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే మంచిది ఇప్పుడు పపాయాస్ ఆరెంజెస్ లెమన్ వాటర్ ఇవన్నీ న్యాచురల్గా సి సోర్సెస్ అనమాట సో ఇవి డైలీ మన ఫుడ్లో ఇంకల్కేట్ చేసుకోవాలి అది కాకుండా లీఫీ వెజిటబుల్స్ బాగా తినాలి అండ్ క్యారెట్స్ బీట్రూట్స్ ఇలాంటివి బాగా తినాలన్నమాట అండ్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల పిగ్మెంటేషన్ అనేది కొంచెం తగ్గి స్కిన్లో గ్లో వస్తుంది వస్తుందన్నమాట న్యాచురల్గా పిగ్మెంటేషన్లో ఇంకొకటి ఎకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటాం ఇది ఏంటంటే కేవలం పిగ్మెంటేషన్ ఒకటే సమస్య కాదు పిగ్మెంటేషన్తో పాటు వాళ్ళకి అక్కడ చర్మం కూడా కొంచెం థిక్ అవుతుందనమాట అంటే మందపడిపోతుంది సో దాన్ని మనం ఎకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటాం దానికి కారణాలు చాలా ఉంటాయి ఒకటి డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఇలాంటిది వస్తూ ఉంటుంది అది కాకుండా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఆర్ రీసెంట్ రీసెంట్లీ బరువు పెరిగిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట ఇది కేవలం క్రీమ్స్ వల్లనో లేకపోతే మనకి ఇచ్చిన ప్రోడక్ట్స్ వాడితే మాత్రం సరిపోదు వేరే ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది పీల్స్ అని అంటాము లేజర్స్ అని అంటాము ఇలాంటివి చేసుకుంటే ఇంకా కొంచెం బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట అవి కాకుండా వెయిట్ లాస్ అనేది కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది అండ్ వాళ్ళకి లోపల ఉన్న కండిషన్ లైక్ షుగర్ అయితే షుగర్ అండ్ థైరాయిడ్ అయితే థైరాయిడ్ అవి కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది